हाई फ्रेंड्स, वेलकम टू शंकर शेट्टी सक्सेस लेक्चर्स एंड नेक्स्ट गवर्नमेंट स्कीम्स लो नेक्स्ट वेरी इंपॉर्टेंट भारत नेट प्रोजेक्ट। सो ई भारत नेट प्रोजेक्ट अनेदी इंफ्रास्ट्रक्चर की संबंधी अंटे ग्राम पंचायत्स की अन्नटी कूडानु नेट फेसिलिटीज नी प्रोवाइड चेयडम अनेदी गवर्नमेंट योक्क मुख्य उद्देश्यम अन्नमाट। सो इट इस ए बिग स्टेप टुवर्ड्स द डिजिटल इंडिया। ओके, सो दिस पर्टिक्युलर स्कीम इज वेरी इंपॉर्टेंट टुवर्ड्स द डेवलपमेंटल इश्यू। सो इट इस डिस्कस इन डीटेल to provide the broadband connectivity to gram panchayats through a optical fiber network. So optical fiber network dwara gram panchayats anniti kodannu broadband connectivity ni andinchadame ee bharat net project yokka mukhya uddesham. So what is the main aim ante enta mbps speed minimum bandwidth of 100 mbps to each of the 2.5 lakh gram panchayats. Okay, so prati okka gram panchayat ki kodannu enta minimum bandwidth 100 mbps speed tho valiki net ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ విల్ ఫెసిలిటేట్ ద డెలివరీ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దట్ మీన్స్ వాట్? డిజిటల్ ఇండియా, రైట్? ఎలక్ట్రానిక్ హెల్త్, ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్, ఈ బ్యాంకింగ్, పబ్లిక్ ఇంటర్నెట్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అంటే రూరల్ ఇండియాకి ఎస్పెషల్లీ ఫర్ వాట్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎవరికి ప్రొవైడ్ చేయాలి? రూరల్ ఇండియాకి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ ద న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ NOFN, నేషనల్, యు సీ దిస్ వన్, దిస్ నేమ్ ఈస్ ఇంపార్టెంట్, నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్, విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 phases లో దీనిని ఇంప్లిమెంట్ చేస్తానమాట. దిస్ పర్టికులర్ న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్స్ని 3 phases లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే కనుక 2017 నుంచి NSS టు ప్రొవైడ్ ద 1 lakh గ్రామ్ పంచాయత్స్. ఫస్ట్ ఫేజ్లో 1 lakh గ్రామ్ పంచాయత్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి త్రూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ విత్ డెడ్ లైన్ ఆఫ్ 31st December 2017 కల్లా ఇవ్వాలి. సో దట్ వాజ్ అచీవ్డ్. ఓకే, సెకండ్ ఫేజ్లో ఇట్ విల్ బి ప్రొవైడ్ కనెక్టెడ్ టు ఆల్ 2 lakh 50,000 గ్రామ్ పంచాయత్స్ యూజింగ్ అన్ ఆప్టిమల్ మిజ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ ఫైబర్ నెట్వర్క్స్. ఓకే, దాట్ ఇప్పటికీ 2019 కల్లా కంప్లీట్ చేయాలి. అండ్ థర్డ్ ఫేజ్లో ఏంటి కనుక ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2019 to 2023, డ్యూరింగ్ విత్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్వర్క్ ఇంక్లూడింగ్ ఫైబర్ నెట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్స్ వాటి కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో 3 phases లో ఈ పర్టికులర్ నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ 2017, సెకండ్ ఫేజ్ 2019, థర్డ్ ఫేజ్ 2023 అమ్మా. ఓకేనా, జస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీని పర్టికులర్ ఈ నేమ్ని నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అనే బ్రాండ్ నేమ్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇట్ వాజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. ఓకే, సో స్పెషల్ పర్పస్ వెహికల్ విల్ బి దేర్. దట్ ఆ పర్టికులర్ నేమ్ ఏంటి? భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. అండ్ ఫండ్స్ ఎక్కడ నిస్తే వీళ్ళకి? ఇట్ వాజ్ ఫండెడ్ బై యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఈ పర్టికులర్ ఈ బోర్డులో ఉన్నవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ వన్. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి వస్తాయి. అదేవిధంగా దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే కనుక అండర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ద కంపెనీ లైక్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. Right, so that's it for this video. Thank you for watching. Do subscribe to our channel Sankalp Study Success. So hope you understand all these concepts. So ikkada meeku government schemes lo cover ayipoyinavi, developmental issues evaithe unnayo vaatini nenu malli current events lone cover cheyadam ledhu. Okay, time waste enduku ani, current events lo vachinavi malli government schemes lo meeku cover cheyadam ledhu. Okay, so parallel ga rendu kuda meeru chusukondi.